దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ప్రొఫెసర్ కడారు వీరారెడ్డి గారిని మనం కలవబోతున్నాము కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ఒక గురువుగా తన జీవితాన్ని ప్రారంభించి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఆ యూనివర్సిటీ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేశారు నిజంగా ప్రొఫెసర్ కడారు వీరారెడ్డి గారు శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సాధించిన విజయాలేంటి కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది మనం ప్రొఫెసర్ కడారు వీరారెడ్డి గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను పుట్టింది ఒక మారుమూల గ్రామం టోటల్లీ అన్డెవలప్డ్ గ్రామం పేరు గోపాలరావుపేట పూర్వపు కరీంనగర్ జిల్లా మా ఊర్లో ఆ రోజుల్లో స్కూల్ లేదు అయితే బడికి వెళ్ళాలంటే ప్రతిరోజు దాదాపు మూడు మైళ్ళు అంటే ఇప్పటి ప్రకారం ఐదు కిలోమీటర్లు మేము నడవాలి రోడ్డు కూడా లేదు పిల్ల తొవ్వలు పొలాలు ఒడ్లు చేన్లు చెలకలు నీళ్ళు కయ్యలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి పొద్దున్నే వెళ్ళి మళ్ళీ సాయంత్రం రావాలి అలా నా మెట్రికులేషన్ వరకు అంటే హెచ్ఎస్సి పదకొండవ తరగతి వరకు అక్కడ నా విద్యాభ్యాసం జరిగింది ఆ తర్వాత నేను పియూసీ విద్యాభ్యాసానికి జగిత్యాలు దగ్గరలో ఉన్న జగిత్యాలు మా తాలూకా ఆ రోజుల్లో హెడ్ అక్కడికి వెళ్ళి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ జగిత్యాల్లో నేను పియూసి తర్వాత బిఎస్సి చదివాను మేము బిఎస్సి చదివే రోజుల్లో తెలంగాణ ఉద్యమం వచ్చింది అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలం కనుక మాకు బిఎస్సి మూడు సంవత్సరాల కోర్సును మేము నాలుగు సంవత్సరాలు చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నేను ఎంఎస్సికి జాయిన్ అయినాను నాకు నిజాం కాలేజ్ అయింది ఎంఎస్సి రెండు సంవత్సరాలు నిజాం కాలేజీలో చేసి ఆ తర్వాత పిహెచ్డీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే చేసి పిహెచ్డీ తర్వాత అంటే నా పిహెచ్డీ తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగంలో పంతొమ్మిది వందల ఎనభైలో అసిస్టెంట్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను ఆ రోజులలో లెక్చరర్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అని అంటారు అప్పుడు అలా జాయిన్ అయ్యాను అంటే తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను తర్వాత ప్రొఫెసర్ అయ్యాను రిటైర్ అయ్యే వరకు ఉస్మానియా యూనివర్సిటీలోనే పనిచేశాను ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఉద్యోగంలో చేరి ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేశాను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నాకు కాల్ వచ్చింది శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతిగా నియమింపబడ్డానని సో ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల పన్నెండున కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి పదవి అంటే వైస్ ఛాన్సలర్గా నేను ఛార్జ్ తీసుకున్నాను అప్పటి నుంచి రెండు వేల పన్నెండు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి రెండు వేల పదిహేను ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు నేను ఉపకులపతిగా ఉన్నాను మా అమ్మ పేరు కడారు లక్ష్మీదేవి మా నాన్నగారి పేరు కడారు మల్లారెడ్డి వాళ్లకు అక్షరం రాదు కానీ అక్షరం విలువ తెలిసిన వాళ్ళు మా అమ్మ పట్టుదల తన ప్రతి కొడుకును చదివించాలని ఉండే చదివిన వాళ్ళను చదివిపించింది చదవని వాళ్ళను మున్న కాస్త కూస్తూ ఉన్న భూమిలో వ్యవసాయానికి దింపింది కాకపోతే నేను చదువుకోనికి పట్టుదలతో నన్ను ముందుకు సాగ నంపింది మాత్రం మా అమ్మగారే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే మా అమ్మ నాన్నలే కారణం కాకపోతే ఇది నేను ఊహించుకున్నది కాదు ఒక యూనివర్సిటీలో ఆచార్యుడిగా పని చేయడం అనేది ఊహకందని విషయం మా పెళ్ళి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మే నాలుగవ తారీఖు నాడు డాక్టర్ వసంతతో అయింది మా అత్తగారు కరీంనగర్ వారి మా మామగారు ఇప్పుడు లేరు దురదృష్టవశాత్తు ఫేమస్ అడ్వకేట్ వారి జ్యేష్ఠ పుత్రిక డాక్టర్ వసంత అప్పుడు మెడిసిన్లో ఉన్నప్పుడు మేము పెళ్లి చేసుకున్నాము తను మెడికల్ ఫీల్డ్లో దాదాపు అన్ని పొజిషన్లలో పనిచేసింది తను జాయిన్ అవ్వడము సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాయిన్ అయ్యి సివిల్ సర్జన్గా రిటైర్ అయింది తను సివిల్ సర్జన్ అయిన తర్వాత తనకు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లు కూడా వచ్చినాయి తను ఫైనల్గా డైరెక్టర్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి అడిషనల్ డైరెక్టర్ స్పెషల్గా రిటైర్ అయింది అంతకుముందు జాయింట్ డైరెక్టర్గా కూడా చేసింది మాకు ఇద్దరు పిల్లలండి పెద్దబ్బాయి వంశీకృష్ణ ఈదన్ క్యాలిఫోర్నియానా ఆద్యాష ఆ అమ్మాయి కూడా క్యాలిఫోర్నియాలోనే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది కోడలు తర్వాత రెండవ అబ్బాయి విరాట్ కృష్ణ ఈజ్ వర్కింగ్ ఫర్ నెట్ఫ్లిక్స్ ఇన్ క్యాలిఫోర్నియా తర్వాత రెండవ కోడలు చిన్న కోడలు మౌనిక సో అమ్మాయి కూడా సాఫ్ట్వేర్లోనే పనిచేస్తుంది ఇప్పుడు పిల్లలంతా క్యాలిఫోర్నియా ఏరియాలో ఉన్నారు నేను డాక్టర్ వసంతానండి నేను గవర్నమెంట్ సర్వీస్లో నియర్లీ థర్టీ ఇయర్స్ సర్వీస్ చేసి యాజ్ ఏ అడిషనల్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఆయన శాతభాన్ యూనివర్సిటీ అండి కరీంనగర్లో దానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు చాలా బాగా ఎక్ ఎస్టాబ్లిష్ చేశారు నేను కూడా ఆయన వెంబడే ఉన్నాను అప్పుడు ప్రతి డెవలప్మెంట్ నేను కూడా చూసినాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను క్యాంపస్ డెవలప్మెంట్ మాత్రం చాలా బాగా చేశారు బ్యూటిఫుల్గా పిల్లలిద్దరు బాగా సెటిల్ అయ్యారు మంచి జాబ్స్లో ఉన్నారు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి బాగున్నారు వాళ్ళకేమీ